కోట్లు 2.5 కోట్లు పాలు జరిగాయి మరి వాడ మీరు వాడ లక్ష ట్రిప్పున ట్రాక్టర్లు దోలారు కదా ఆ డబ్బులు ఏ అకౌంట్లో వేశారు ఎవరి అకౌంట్లో వేశారు కోటేశ్వరుడు అకౌంట్లో వేశారు ఈ కోటేశ్వరుడు ఇవాళ ఈ మట్టి తింటానికి వచ్చాడా ప్రభుత్వ అధికారంలో రాగానే ఇది పూర్తవుతుంది ఇక్కడ ఏసైన చూస్తాం అట్లాగే బండెనక బండి కట్టి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి 16 బండ్లు కట్టి ఏ బండలో వస్తా కొడుకు మొత్తం కక్కిస్తా మొత్తం చెప్పిస్తా నీ పోలీసులకి నీ కేసులకి నీ కోర్టులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు భయపడరు మన బయోడేటా లేదు మన బయోడేటా లేదు లేదు బాగా చెప్పిన మాట అది ఓకే ఇప్పుడు మన కవి రాంబాబు గారు మాట్లాడతారు ఈ రోజున మైనార్ నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ అధినేత మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం మనం బాధువే బాధుత కార్యక్రమాన్ని మన దేవినేని ఉమామహేశ్వర గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో గౌరవ సభలు కూడా మనం పెట్టుకున్నాం ఆ గౌరవ సభల్లో వెల్లటూరులో మరి దిగ్విజయంగా దాదాపు 2 మాసాల క్రితం బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతోటి మన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈరోజు కూడా ఈ బాధలే కార్యక్రమం చాలా వెల్లటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా చేశారు మిమ్మల్ని ఎక్కువసేపు మాట్లాడి నాకు ముందు మాట్లాడినటువంటి సోదర సోదరి మమ్మల్ని అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు మరి ఎంపీటీసీ మెంబర్గా కలిసి బ్రహ్మాండంగా ఆ అమ్మాయి కనీసం వాట్సప్ కూడా లేదు రోజు రోజువారీ చూసుకునేటటువంటి మెసేజ్లు చూసుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా మామూలు ఫోన్ ఆ ఫోన్లో కూడా ఏమీ లేకుండా కూడా అనుభవం అన్నమాట అది అనుభవం అంటే ఏంటి రోజు చూస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ యొక్క పేద ప్రజలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఆ విధంగా దగ్గర నుండి చూసేటటువంటి వ్యక్తిగా మరి చక్కగా కూడా వాళ్ళ వ్యక్తులకి మాట్లాడటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు మరి దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం ఈ రాజకీయాల్లో ఉన్నా కానీ ఈ యొక్క ఈ 4-5 మాసాల్లోనే ఇంత చక్కగా మాట్లాడతారంటే రేపు రాబోయేటటువంటి కాలంలో బ్రహ్మాండంగా చాలా మరి ఎప్రిషియేట్ చేసి ఇలా నిజంగా కూడా అభినందిస్తున్నాం అట్లాగే మరి జస్ట్ ఒక చిన్న 50 రోజులు మరి ఈ రోజున మరి ఆ డబ్బుతోటి ఓడిపోవడం జరిగింది అట్లాగే మరి సోదరి చక్కగా మాట్లాడుతుంది ఈ నెల మధ్య మరి ప్రతి మీటింగ్ కూడా వస్తూ ఉంది దాదాపు ఈ రోజున 45 గ్రామాలు దేవినేని ఉమామహేశ్వర 50 గ్రామాలు ఇప్పుడు చేస్తారు 50 గ్రామాలు దాదాపు 68 గ్రామాలకి 50 గ్రామాలు కంప్లీట్ చేశారు అట్లాగే మరి గౌరవ సభలు కూడా దాదాపు 2-1 గ్రామాలు తప్ప మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని ఈ రాష్ట్రం మొత్తం మీద 4-5 అవలంబించేటటువంటి వ్యక్తుల్లో దేవినేని ఉమామహేశ్వర ఒక్కరని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే 32 రోజులు 33 రోజులు అమెరికాలో ఉండి వచ్చాడు ఈ 33 రోజులు రాగానే మరి ఇంటికి ఏం కార్యక్రమం లేనిది కాదు గడప గడపగా పెట్టారు గడప గడపగా పెట్టి 2 రోజులను మొదలుపెట్టాడు 2 రోజులే తిరిగాడండి ఒకటి ఓబలాపురం తిరిగాడు 2 ఇంకెక్కడ తిరిగాడు
జ్వరం వచ్చినామండి అంటే ప్రజల్లోకి అంతని భయపడుతున్నారు వీళ్ళు ఈ రోజున దేవనేన మామయ్య సార్ నిత్యం రోజుకి 400 500 కిలోమీటర్లు ఎఫ్ఐ రెడే కూడా ప్రజల్లో ఉండేటటువంటి మనిషి ఈ రోజున మరి ఎమ్మెల్యే గారు మనకి అనేక సందర్భాల్లో చాలా చాలా చెప్పేవాడు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలని దానం చేసినటువంటి రైతులందరూ కూడా ఆ రైతులందరూ కూడా పేద రైతులు అది ఎస్సీ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో పేద ఎస్సీ బలహీన వర్గాల నుంచి ఆయన యొక్క మాట మీద 33,000 ఎకరాలు ఈ రోజున మనకి రాష్ట్రానికి రాజధానికి అక్కడ రైతులు ఇస్తే ఆ రైతుల్ని నిర్మాంసం చేసేశారు నిర్మాంసం చేసేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ సభాపతితో చెప్తా ఉన్నాను అట్లానే మా ఎమ్మెల్యే చాలా కోతలు కొడుతూ ఉంటాడు ఏం కొడుతూ ఉంటాడు కోతలు రాజధాని కనుక మన అమరావతి నుంచి బాధిస్తే దేవినేన మామయ్య సార్ రాజీనామా చేయమల్లా లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజీనామా చేయమల్లా కానీ రాజధాని కనుక బాధిస్తే నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయను ఏమైందండి మీ రాజీనామా ఇవ్వడానికి అట్లానే వాళ్ళన్నీ కూడా ఎమ్మెల్యేగా చెప్తూ ఉంటాడు మరి ఈ రోజున మరి మరి మన ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏం చెప్పారు అసలు నాకు సంబంధం లేదు తహసీల్దార్ మీద ఇచ్చేస్తున్నారు అక్కడ వెళ్ళగలేరు అక్కడ అట్లానే మన మాధవరం చెరువు మాధవరం దగ్గర దాదాపు 250 ఎకరాలు చెరువు మాధవరానికి తీసుకున్నారు దాదాపు 300 ఎకరాలు మన వెలగలేరు దగ్గర తీసుకున్నారు ఈ వెలగలేరు దగ్గర తీసుకున్నటువంటి పొలాలు దాదాపు 6 అడుగులు ఎత్తున మేము వేసినా కానీ ఇంకా 6 అడుగులు ఎత్తున నీరు పోతా ఉన్నాయంటే సామాన్యుడికి ఒక సెంట్ ఇచ్చి ఆ సామాన్య యొక్క పరీక్షనే సామా వాళ్ళకైతే ఎకరాలు ఎకరాలు కావాలి అలాగే మరి దాన్ని అంటారు ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్లు ఇల్లు కట్టుకోవాలి కానీ ఓ పెద్దాడు ఒక్క సెంట్లో కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అది కూడా బుడగారు పాయలో ఇచ్చారంటే వీళ్ళకి ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా చెప్పుతుందో ఒకసారి గమనించండి దేవినేన మామయ్య సార్ అక్కడ మైలవరంలో చెరువుని దేవుడి చెరువులో ఉన్నటువంటి దాన్ని 1500 ఎకరాలని అక్కడ ఆయన ఇళ్ల స్థలానికి ఇవ్వడం జరిగింది అట్లాగే ఇబ్రహీంపట్నంలో మన మల్లెల పద్మనాభరావు గారి పొలం కానివ్వండి ఇంకా మిగతా పొలం కానివ్వండి దాదాపు 1400 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఈయనకి కళ్ళు కొట్టి సెంటు ఇచ్చినటువంటి పొలాన్ని సెంటు చేశాడు ఇందాక అమ్మాయి చెప్పింది నేలకి తీసుకుంటానికి కూడా పనికిరాదు నేను ఇచ్చిన పట్ట రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేన మామయ్య సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఆ విధంగా మరలా ఆ నేలకి తీసుకుంటానికి పనికిరానటువంటి ఇళ్ల స్థలాలను క్యాన్సిల్ చేసి మరలా దేవినేన మామయ్య సార్ సెంటున్నర కాడికి ఇళ్ల స్థలాలు ఇస్తారు అట్లాగే మైలవరంలో 2 సెంట్లు ఇచ్చారు మైలవరంలో 2 సెంట్లు ఇస్తారని చెప్పి ఈ సభాముఖంగా మైలవరం ప్రాంత ప్రజానికంతా కూడా తప్పనిసరిగా మేము చెప్తా ఉన్నాం ఈ విధంగా పరిపాలనలో తెలుగుదేశం పార్టీ పరిపాలన వైసీపీ పరిపాలన ఇవాళ అంతా కూడా అంత అస్తవ్యస్తం ఇందాక అమ్మాయిలు చెప్పారు 200 రూపాయలు 210 రూపాయలు నూనెకి వెళ్ళిపోయింది అన్ని నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి ఇవాళ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు అట్లాగే పేద ప్రజలు ఇవాళ 61% తప్పారు 61% వచ్చింది 40% తప్పారు ఎందుకు తప్పారు మీకు ఆధారం లేదు అందుకని అమ్మఒడి ఇవ్వమని చెప్పారు అమ్మఒడి